యూపీలోని జ్ఞానవాపి మసీది వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. అయితే హిందూ వర్గం దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ముస్లిం బంతి వేసిన ఒక పిటిషన్ను జిల్లా జడ్ అజయ్ కృష్ణ విశ్వేశ విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాల్లోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా 4 పిటిషనర్లు జ్ఞానవాపి ప్రాంగణంలోని శృంగార గౌరీ కాంప్లెక్స్లో నిత్య పూజలకు వజుఖానాలో వెలుగు చూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూ వర్గం కోరుతుంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తుంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణలోకి తీసుకోవాలని కోరుతుంది. ఆ శివలింగం పరిసరాలను శుభ్రం చేసుకోవడంతో పాటు పూజలు చేసేందుకు కూడా వీలుగా భక్తులను అనుమతించాలని పిటిషన్లో అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా జడ్జి డాక్టర్ ఏకే విశ్వేశ విచారణను చేపట్టారు. విచారణ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక పిటిషనర్ మాట్లాడుతూ శివలింగం ఉన్న ప్రాంతం ఒక ఫౌంటైన్ అంటూ ముస్లింలు చేసిన వాదనను తిప్పికొట్టారు. అది ఫౌంటైన్ కాదు, గౌరీ ఆలయంలో ఉత్తర భాగాన జ్ఞానవాపి ఉంది, ఉత్తరాన గోడ, పశ్చిమాన నంది విగ్రహం ఉన్నాయి. ఉత్తరంలో ఉన్న గోడకు వెనుక భాగంలో 3 దుకాణాలు ఉండేవి. ఒక ముస్లిం మహిళ ఓ దుకాణంలో గాజులు విక్రయించేవారు. తర్వాత ఔరంగజేబ్ దాడులతో పరిస్థితులు మారాయి. ఆ సమయంలో పన్నా అనే పూజారి శివలింగంతో సహా బావిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నారు అని వివరించారు. ముస్లిం గోడలను తొలగించాలని, అక్కడే 51 అడుగుల శివలింగం ఉన్న విషయాన్ని పరిశీలించాలని పిటిషన్లో వివరించినట్టు తెలిపారు. మసీదు గోడలను తొలగించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక ఆలయ స్తంభాలపైనే మసీదు కూడియాన్ని నిర్మించాలని ఆరోపించారు. కాగా అజ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే నిర్ణయం దేశానికి తప్పుడు సందేశం ఇచ్చట్టు అవుతుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆదివారం కర్ణాటకలోని కలబుగరిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ధార్మిక స్థలాల చట్టం 1991 జ్ఞానవాపి వివాదంలో సుప్రీం తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉందన్నారు. ఇదే టాపిక్ మీద మనకి స్పందించడానికి ఎనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు చెప్పండి, అంటే ఇది ఎన్ని రోజుల నుంచో ఈ వివాదం అయితే కొనసాగుతోంది, అంటే యూపీలోని జ్ఞానవాపి మసీద్ వ్యవహారంపై అయితే వారణాసి జిల్లా కోర్టు అయితే కోర్టులో అయితే విచారణ పూర్తయింది. సో దీని పట్ల మీరు ఏమంటారండి? అది ఇవాళ నిన్న జరిగిన హియరింగ్ లో 23 మందిని లోపల అలౌ చేశారు జడ్జి గారు, విశేష్ గారు. దాంట్లో మెయిన్ గా ఏమంటే హియరింగ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే మా ఇప్పుడు మా మాస్క్ సైడ్ నుంచి ఆ కమిటీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఫస్ట్ ఇది 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ఇది మెయింటైనబుల్ కాదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉండే అనమాట. సో ఎదర్ సైడ్ మన పిటిషనర్ సైడ్ నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు చెప్పారంటే, ముందు మీరు ఫోటోలు అక్కడ ఉన్న శివలింగం దాని అన్ని పిక్చర్స్ సిడీలో మాకు ఇవ్వాలి, ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది ప్రూఫ్, అది సర్వే రిపోర్ట్ మాకు. దాని కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలని ఆలోచించండి అని చెప్పారు. సో ఇవాళ జడ్జ్మెంట్ లో బేసిక్లీ మెయింటైనబిలిటీ ఆఫ్ ద ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 వస్తుంది. డెఫినెట్ గా అది ఈ కేసులో అప్లికబుల్ కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ 100 సంవత్సరాల కింద పాత ఉన్న ఒక స్ట్రక్చర్. సో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద రాదు. జడ్జ్ డెఫినెట్ గా ఒక రిజర్వ్ జడ్జ్మెంట్ ఇచ్చారు, కానీ ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ వేస్తారు, అంటే ఎన్ని రోజుల్లో హియరింగ్ ఫినిష్ అవుతుంది, ఇవాళ రాబోతున్న ఆర్డర్ లో అదే మెయిన్ అనమాట. ఎన్ని రోజుల్లో హియరింగ్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఏ పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనేది టెక్నికల్ డీటెయిల్స్ ఇవాళ ఈవినింగ్ కోర్టులో చెప్తారండి. బేసిక్లీ జరిగింది ఏంటంటే, అక్కడ నిన్న హియరింగ్ లో కూడా ఆర్గ్యుమెంట్ రెండు సైడ్ల నుంచి ఉంటే వారు ఏమన్నారంటే, ఫస్ట్ మీరు అప్లికబిలిటీ డిసైడ్ చేయండి అన్నారు ఇది మాస్క్ తరఫు నుంచి. కానీ వీరేమన్నారంటే, మీరు ముందు ప్రూఫ్ చూపియండి మాకు ఏముండే అక్కడ లోపల అని, సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, అక్కడ సబ్మిట్ చేసిన ఫోటోలు, ఆ సిడీలో వీడియోలు అన్ని సబ్మిట్ చేయండి అని ఈ పెటిషనర్ సైడ్ నుంచి వచ్చిందనమాట.
దాని అడిమిట్లో ఇంకా రెండు మూడు కేసులు కూడా వచ్చినాయండి. అది తర్వాత చూడొచ్చు, అది ఈ కోర్టులో రాలేదు. అది స్పెసిఫిక్ గా ఉజుకానా మళ్ళీ యూజ్ చేశారు, యూజ్ చేయకూడదని సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పిన తర్వాత కూడా స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేయమన్నారు. ఎక్కడ శివలింగం కనిపించిందో ఆ స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తే గానీ అక్కడ ఉజు మళ్ళీ చేశారు, దాని ఎదురుగా ఒక కేసు వేశారు, ఇంకో కోర్టులో ఉంది. అది సుప్రీంకోర్టులో కూడా అశ్విని ఉపాధ్యాయ అడ్వకేట్ ఇంకో కేసు వేశారు. సో దాన్ని ప్యారలల్ గా నడుస్తున్నప్పుడు కానీ ఈ మెయిన్ రీజన్ ఈ కోర్టులో ఉన్న ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది ఎందుకంటే ఈ మ్యాటర్ కొంచెం సెన్సిటివ్, దానికోసం సుప్రీంకోర్టు అది జూనియర్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. డెఫినెట్ గా ఒక సీరియస్ హియరింగ్ ఉండబోతుంది ఇవాళ.